హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలియా టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ నచ్చే, అందరూ మెచ్చే సూపర్ టేస్టీ డబుల్ కమిటా అండి. ఇంతవరకు ఎవ్వరు చెప్పని విధంగా ఇలా కూడా చేసుకోవచ్చా, ఇంత సింపుల్గా డబుల్ కమిటా చేసుకోవచ్చా అన్నంత విధంగా నేను చెప్పబోతున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ అండి. ఈ వీడియోకి మాత్రం కనీసం 10,000 వ్యూస్ అయినా రావాలండి. ప్లీజ్ 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 లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్పై కడాయి తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు సన్నటి సేమ్యాని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి, సరిపోతుంది. ఇలా కొద్దిగా క్రిస్పీ అయ్యాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసుకొని వీటిని మెల్ట్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయ్యేలోగా మన సీక్రెట్ బయట పెడదాం. ఇదేనండి మెయిన్ సీక్రెట్. ఇక్కడ నేను బ్రెడ్ తీసుకోకుండా బ్రెడ్ టోస్ట్ని తీసుకున్నానండి. చాలామంది బ్రెడ్తో డబుల్ కమిటా చేస్తారు కదా, నేను వెరైటీగా ఇక్కడ బ్రెడ్ టోస్ట్తో చేశానండి. బ్రెడ్ టోస్ట్ కూడా క్రిస్పీగా సూపర్బ్గా ఉంటాయి. చూడండి, ఇలా క్రిస్పీగా ఉండాలి. మనం బ్రెడ్ తెచ్చుకొని ఫ్రై చేసుకున్నా కానీ ఇదే క్రిస్పీ ఉండాలి కదా అండి. వేంపే పని లేకుండా ఈజీగా బ్రెడ్ టోస్ట్తో మనం అద్దరిపోయే డబుల్ కమిటాన్ని చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ షుగర్ మెల్ట్ అయింది కదా, జస్ట్ ఇలా అతుక్కుంటే సరిపోతుందండి. మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మాత్రమే బ్రెడ్ టోస్ట్ని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, అసలు విషయం చెప్పలేదు కదండి మీకు, నేను ఇక్కడ బ్రెడ్ టోస్ట్ ప్యాకెట్స్ని 2 తీసుకున్నానండి. 1 ప్యాకెట్ 75 గ్రామ్స్ ఉంటాయండి, అలా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా బ్రెడ్ టోస్టులు వేసుకున్నాక 2 వైపులా తిప్పుకోవాలండి. పాకం అనేది ప్రతి ఒక్క బ్రెడ్ టోస్ట్కి పట్టేలాగా తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటేనే పాకం మంచిగా పట్టుకొని టేస్టీగా జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుందండి. ఈ విధంగా మంచిగా 2 వైపులా తిప్పుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు పాలు తీసుకొని వేసుకోవాలి. చిక్కటి పాలు వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ చిక్కటి పాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఈ పాలన్నీ వాటిని పీల్చుకునే వరకు అలాగే వదిలాలి. చూడండి, ఇక్కడ పాలన్నీ పీల్చుకున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేసుకోవాలి. అసలు సిసలైన డబుల్ కమిటా టేస్ట్ రావాలంటే 1 కప్పు వరకు పచ్చి పాలకోవా కంపల్సరీ వేసుకోవాలండి. పచ్చి పాలకోవా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చూడండి, అదేవిధంగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ డబుల్ కమిటా రెడీ అయిందండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో చూసారంటే చిన్నపిల్లలు కూడా డబుల్ కమిటా చేస్తారండి. ఇంత ఈజీగా ఎవరు చెప్పి ఉండరు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫంక్షన్స్లో రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుందండి, ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా మీరు చేయండి, అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుంది. జ్యూసీ జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకే మీల్చకుండా తింటారండి. సేమ్ అదే పొజిషన్ నాకు కూడా వచ్చిందండి. నాకైతే ఉంచకుండా మరీ ఎగబడి తినేసారండి. మా పాప ఉన్న మా వారు కొట్లాడుకొని మరీ ఇది 1 డేలోనే కథం చేసేసారండి. అంత టేస్టీగా ఉందండి. ఐస్ క్వేర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితనైతే నా కొత్త కంటెంట్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.